హలో వ్యూవర్స్, జై కాల్బేర్. ఈరోజు మనం బొల్లారం ఫేమస్ అనురాగ్ పోత దగ్గర వచ్చాము. అతని మాటలు తెలుసుకుందాం. అన్న, అందరికీ నమస్తే అన్న. నేను బొల్లారం అనురాగ్ పోతరాజ్ అన్న. వారి మాటల్లో ఈ పోతరాజ్ వేషధారణ గురించి తెలుసుకుందాం. నమస్తే, చెప్పండి అన్న. నమస్తే అన్న, నా పేరు బొల్లారం అనురాగ్ పోతరాజ్. నేను గత 4 సంవత్సరాల నుంచి పోతరాజ్ వేయడం జరిగింది. నేను ముందుగా ఈ ఫీల్డ్లో ఎంచుకున్న కారణం ఏంటంటే, మా తమ్ముడు వచ్చేసి బిల్డింగ్ మేకింగ్ పడిపోయినాయన్న. 5 ఇయర్స్ అవుతుంది పెంట్ హౌస్ మీద తను పడిపోయి ఉండే. మా మమ్మీకి వచ్చేసి మన ఏడుపల్లి దుర్గమ్మ దేవుడు వస్తారు. నేను దుర్గమ్మ తను మొక్కి ఈ ఫీల్డ్లో ఎంచుకోవడం జరిగింది అలా. ఇంకా నేను నాకు ఇన్స్పిరేషన్ అంటే చిన్న చిన్నప్పటి నుంచి నాకు చాలా ఆశున్నాను పోతరాజు చేయడం. నేను పలానా పోతరాజు అని చూస్తుండే మా ఊర్లో, మా ఏరియాలో మన గావ పోతరాజు జయరాజ్ అంకుల్ కానీ, రాహుల్ కానీ, ఇంకా కుమార్ కానీ పలానా పోతరాజుని చూసి నేను అమ్మవారికి మొక్కడం జరిగింది అన్న. మా తమ్ముడికి మంచిగా నడుస్తే కనుక నేను అమ్మని సేవ చేసుకుంటాను, మొక్కుకోవడం జరిగింది. సో నేను అలా ఈ ఫీల్డ్లోకి వచ్చాను. మీరు కొలిసి అమ్మవారి గురించి చెప్పండి. దుర్గమాత లేకపోతే ఏ అమ్మవారి స్వరూపాన్ని మీరు కొలుస్తారు చెప్పండి. మేము మొక్కేది వచ్చేసి ఏడుపేద వనదుర్గా దేవుడు భవనైన. మమ్మీకి ఆ దేవుడు వస్తుండే, మేము మా తమ్ముడు ఇట్లా అయిపోయింది కాబట్టి నేను అమ్మవారిని మొక్కినండే. నా తమ్ముడు ఒకవేళ మంచిగా అయితే అమ్మ నేను ఉన్నంత వరకునే సేవ చేసుకుంటాను. ముందుగా నేను ఈ ఫీల్డ్లోకి రావడం కంటే ముందు దీని నియమ నిష్టలు కానీ ఎలా ఉండాలి, ఏం చేయాలా, పలానా నియమ నిష్టలు తెలుసుకుని పలానా గురువులతో కనుక్కున్నాక నేను ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. నేను 2021 నుంచి పోతరా చేస్తున్నాను. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి మన శామిల్పేటలో ఉంటుందన్న. సో అక్కడ నుంచి ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది అన్న. మనం వచ్చేసి ఇది ఏడుపల్లి అమ్మవారు చెప్పారు కదా, ఏడుపల్లి వంద దుర్గ భవాని అమ్మవారు. సో మీరు అక్కడ ఏడుపల్లి నేసారా పోతరాజు గారు? దేవుని దేవతను మనకి ఇంకా తంత అవకాశం రాలేదన్న. ఒకవేళ వస్తే అమ్మవారు సేవ చేసుకునేకి నేను ఎనీ టైం రెడీ. ఓకే. ఇంకోటి శామిల్పేటలో మీరు ఏ గుడి వేశారు? శామిల్పేటలో వచ్చేసి మనము శామిల్పేట గ్రామ పంచాయత్ విలేజ్ ఉంటుండే, అక్కడ కట్టమైసమ్మ తల్లి టెంపుల్ అన్న. మనకి ఫస్ట్ ఆర్డర్ అన్న వాళ్ళతోనే అక్కడికి వచ్చి ఉండే. సో మనం మాట్లాడుకొని సేవ చేసుకున్నామని ఆ గుడికి వేయడం జరగబడిందన్న. మీ మాట చెప్పండి. ఇప్పుడు పోతరాజు వేషధారణ చేస్తారు కదా, ఆ వేసినప్పుడు ఏ నియమాలు మీరు పాటిస్తారు? మీ మనసులో మీరు ఏమైనా ఏమనుకొని ఆ పోతరాజు వేషం అనేది పడతారు, దాని గురించి చెప్పండి. ఇప్పుడు పోతరాజు అంటే ఎట్లుందన్న, ఇవాళ రేపు చిన్నోళ్ళు కానీ పెద్దలు కానీ దాని నియమ నిష్ణాలు తెలియకుండా పోతరాజు అనేది వేయబడుతుంది. దానికంటూ ఒక 41 డేస్ దీక్ష ఉండాలి. మనం మంచిగా ఉండాలి, ఏం తప్పు పనులు చేయదు, ఏం చెడు పనులు చేయదు. మార్నింగ్ అనేది ఫాస్టింగ్ ఉంటారన్న, గుడికి వెళ్తారు. మన ప్రోగ్రామ్ అప్పుడు పాలు అట్టి పనులు తినేసి ఒక పొద్దుల అమ్మవారి సేవ చేసుకోవడం జరుగుతుంది. ఇవాళ రేపు ఒక 2000కి కానీ 3000 కానీ నియమ నిష్టాలు తెలియకుండా, ఒక బందోబస్తు లేకుండా, ఒక గురువు లేకుండా ఈ ప్రోగ్రామ్ అనేది చేయబడుతుందన్న. అట్లా మాత్రం దయచేసి నా అన్నదమ్ములకి చెప్పేది ఏంటంటే, బందోబస్తు లేని, కరెక్ట్ గురువు లేని మీరు అనేది పోతరాజు వేయకండి. ఏది ఉన్నా ఇది ఆషమాష పని కాదు, ప్రాణం కంటే ఎక్కువ. మనం తప్పు చేస్తే కనుక ప్రాణానికి చాలా ప్రమాదమైంది. మనం ఏమున్నా జాగ్రత్తగా అడుక్కొని చేసుకొని మన ఫ్యామిలీలో ఉందా, మన పెద్దవాళ్ళకు ఉందా కనుక్కొని చేస్తే చాలా మంచిది. నా అన్నదమ్ములకు చెప్పే నా సలహా మాత్రం ఇదే, ఎవరైనా సరే ఎంత వేసినవి మంచిగా ఉండాలి. ఇంకోటి మనము చూస్తుంటాం ఇక్కడ మామూలుగా ఏంటంటే, పోతాదనం కానీ ఇప్పుడు ఆడవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ వస్తుంది కొడుతుంటారు. అంటే వాళ్ళు మధ్యమత్తులైనా లేకపోతే వాళ్ళ మామూలుగా కూడా వాళ్ళు మామూలుగా ఏంటంటే, పోతాద అంటే అమ్మవారి యొక్క తమ్ముడు ఒక గణం. మరి ఏంటంటే అమ్మ ఆడపడుచులకి అంగరక్షకుడుగా ఉండాలి. కానీ అలా ఏం చూస్తున్నామంటే, పోతాదలు ఆడవాళ్ళని కూడా ఇలా టీజ్ చేయడం కానీ లేకపోతే కొట్టడం కానీ జరుగుతుంది. అంటే మామూలుగా ఎవరు పడితే వాళ్ళు చేస్తున్నారు. సో మీ యొక్క ఒపీనియన్ చెప్పండి దాని మీద. ఇప్పుడన్నా ఒక్కళ్ళు చేసిన తప్పుకి ఏమైపోతుంది అంటే, ప్రతి ఒక్కళ్ళకి విషయం అనేది పాయింట్ అవుట్ అయిపోతుంది. అసలు పోతరాజు అంటే మన అమ్మవారికి తమ్ముడు. తను ఊర్లో నుంచి పొలిమేర నుంచి అమ్మవారిని కాపాడుకుంటా, దుష్టశక్తులు ఏదైతే ఉంటాయో వాటిని నిలబొట్టుకుంటా తమ్ముడు లేక అక్కకు సేవ చేసుకొని ముందు నడిపిస్తుంటారు. ఇప్పుడు పలానా మహిళలు వచ్చినా కానీ, పలానా అక్క చెల్లెలు వచ్చినా కానీ, వాళ్ళు మన సొంత అక్క చెల్లెలు ట్రీట్ చేసుకొని వాళ్ళకంటూ ప్రోగ్రామ్ అనేది ముందుకు సాగిస్తే చాలా మంచిదన్న. తెలివక చేయక పోతరాజు చేసి తాగి లేడీస్ని కొట్టి అది చేయడం ఎవరో పలానా వ్యక్తులు చేసిన పని వల్ల ప్రతి ఒక్కరికి అనేది పాయింట్అవుట్ అయిపోతుంది మనకు. అలా చేయడం చాలా తప్పన్న. మనం మాత్రం ఎప్పుడు చూసినా మా సొంత అక్క చెల్లెలకు కానీ, మా సహోదరులు, మా స్నేహితులు కానీ లేక మనం వాళ్ళకి దగ్గర తీసి ఆ ఫోటో కానివ్వడము, సెల్ఫీ తీసుకోవడము అలా జరుగుతుందన్న మన దగ్గర.
ఇంకోటి మరి మీరు ఎక్కడెక్కడ పోతా దేశాలు వేశారు? నేను వచ్చేసన్న మనకు నంబర్ తెలిసిన వాళ్ళు కాంటాక్ట్ అవుతుండే, మన షామీర్పేట్, డౌటన్, బొల్లారంలో కానీ, మన సికింద్రాబాద్ నుంచి కానీ, పటాన్ చెరు, లడ్డారం, పలానా జాగా నుంచి మనకు ప్రోగ్రామ్స్ వస్తున్నాయినా, మన నంబర్కి కాంటాక్ట్ అయ్యి అన్న పలానా పోతరాజులు రావాలా, మీరు ఎంత ఛార్జ్ చేస్తారు అన్న, మనం పర్టికులర్గా ఏమని ఛార్జ్ చేయము, అమ్మవారి తమ్ముడికి మనం సేవ ఏదైతే చేసుకుంటున్నామో మీకు నచ్చినంత కట్నం కానీ అలా మనం అనేది తీసుకునే జరుగుతుంది అన్న. ఓకే, ఇంకోటి మీ మీ ఒపీనియన్ చెప్పండి, పోతాది అంటే ఎవరు? ఇంకోటి ఏంటంటే మనకి పోతాది అనేది ఎన్నో సంవత్సరాల నుంచి తెలంగాణలో వస్తున్న అనవాయితీ, దీన్ని మనం ముందుకు ఇంక ఎట్లా తీసుకెళ్ళాలి? ఇంకోటి మీరు ఈ యొక్క వేషధారణాన్ని ఎలా చూస్తారు? వేషం వేసుకుంటున్నాం కదా, మీకు ఒక భావన ఉంటుంది, అరే అమ్మ అమ్మకు వేషం వేస్తున్నాం అని. సో అది మీ మాటలు చెప్పండి. ఇప్పుడు పోతరాజు అనేదన్నా ముందు కాలంలో పసుపు, కుంకుమ, కాటికే, చెంకిలతో ఈరోగొల్లలు తీసుకొని దుష్టశక్తులను నిలగొట్టుకుంటా ఒక పొలిమేర నుంచి ఒక ఊరిని కాపాడేవాడు పోతరాజు అంటారు. ఈ మధ్యలో పబ్లిక్లో కొంచెం కొత్తదనం వల్ల దానికి మేము వచ్చి ఫ్యాబ్రిక్ అట్లే పెయింట్స్ యూజ్ చేస్తున్నాం. అది వచ్చేసి మన వాటర్ కలర్స్ పెయింట్స్ అన్న. దానివల్ల ఏంటంటే మన స్కిన్కి ఏం ప్రాబ్లం ఉండదు. పబ్లిక్కి ప్రతిసారి కొత్తదనం కోరుకుంటారు. దీంట్లో మనం వచ్చేసి లెన్స్ పెట్టడం జరుగుతుంది. ఈ ఫ్యాబ్రిక్ పెయింట్స్ మన పసుపు కుంకుమ అయితే వానలు అయితే వెళ్ళిపోతుంది అన్న. ఈ పెయింట్స్ యూజ్ చేసి ఏంటంటే కొంచెం వాన పడ్డ పబ్లిక్ అనేది ఒక కొత్తదనం, పబ్లిక్కి అట్రాక్షన్. ఇప్పుడు ప్రతిసారి పసుపు కుంకుమ వేస్తే ఏమవుతుందో పబ్లిక్కి రొటీన్ అయిపోతుంది. సో మనం కొంచెం కొత్తగా ఒకళ్ళని ఇన్స్పైర్ చూసి ఈ పెయింట్స్ కానీ మన స్కిన్కి ఏం డ్యామేజ్ కాకుండా ఈ వాటర్ కలర్స్ యూజ్ చేయడం కానీ, సో మేము ఫ్యాబ్రిక్ అక్లెరిక్ పెయింట్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది అన్న. దీనివల్ల ఏంటంటే పబ్లిక్ వచ్చిన అరే పలానా పోతరాజు కొంచెం కొత్తదనంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనము బోనాలంటేనే పోతరాజు పల్లరంబని అన్న, ఆ పల్లరంబని దగ్గర పోతరాజు నార్మల్గా ఉంటే కొంచెం పబ్లిక్ అనేది నార్మల్గా ఉంటారు. కొంచెం మనం కొత్తదనం చూపించినాం అనుకోని పబ్లిక్కి, పబ్లిక్ అనేది తెలుస్తున్నారు అరే వీళ్ళు కూడా కొంచెం ఇట్లా చేశారు, నార్మల్ పెయింట్స్ యూజ్ చేస్తున్నారు, ఏదైతే మన స్కిన్కి అనేది డ్యామేజ్ ఉండదు. కొంచెం పబ్లిక్లో కొత్తదనం తిరగడం వల్ల మనం కన్నకు పెట్టుకునే లెన్స్ కానీ, మొక్కుపోగు, ఈరోబోలలు, సో అనేది అది అనేది మేము యూజ్ చేయడం జరుగుతుంది అన్న. ఇంకోటి ఏంటంటే కొన్ని గుళ్ళల్లో ఇప్పటికి ఏంటంటే ఒకటే అనమైత వస్తుంది, అప్పటికి అనమైత వస్తుంది ఏంటంటే పసుపు, చెమ్మికి, కుంకుమ. చెమ్మికి కూడా పక్కన పెడితే మేము ఏంటంటే కుంకుమ, పసుపు. అది ఒకవేళ అటువంటి మీకు ఆర్డర్లు వస్తేనే వేస్తారా? అంటే ఉట్టి పసుపు ఇంకా కుంకుమ వేసుకొని మన అమ్మవారి దయతో మనం ఇప్పటిదాకా ఏదైతే ఆర్డర్ చేసినామో నాకు పసుపు కుంకుమ చెమ్కి అన్నవి నాకేం ప్రాబ్లం లేదు. మనం ఏంటంటే మనం ఏదైతే అమ్మవారికి మొక్కినామో తన సేవ చేసుకుందాము అని చెప్పి మనకి ఏది వచ్చినా ఓకే. ఇప్పుడు పసుపు కుంకుమ అనేది మా బాడీకి ప్రత్యేక జాగ్రత్త ఉంటుంది, జస్ట్ ఫేస్కి మాత్రమే కొంచెం పబ్లిక్లో అట్రాక్షన్ తెలవడానికి కానీ, కొంచెం కొత్తదనం తెలవడానికి కానీ మనము ఫ్యాబ్రిక్ అక్లెరిక్ పెయింట్స్ అనేది యూజ్ చేస్తాము. దాంట్లో కూడా మనం అన్ని డిఫరెంట్ కలర్స్ ఏమి యూజ్ చేయమన్నా, ఎల్లో వచ్చేసి మన పసుపు లెక్క యూజ్ చేస్తాము, రెడ్ మన కుంకుమ లెక్క, ఇది వైట్ కొంచెం షేడింగ్ కలర్స్ వచ్చేసి మన చెమ్కి లెక్క, దాని లెక్కనే యూజ్ చేయడం జరుగుతుంది అన్న. ఇంకోటి మీరు ఈ సమస్యలు ఈ సంవత్సరం మీరు వేసే పోత విషయం ఉంది కదా, అది మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను అనుకుంటారు? అంటే ఫస్ట్ ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఇప్పుడు ఈ సంవత్సరం? ఇప్పుడైతే ప్రెజెంట్గా మనకు ఒక పాస్ట్ 3 ఇయర్స్ నుంచి మన గోల్కొండ నుంచి చేస్తున్నామన్న. గోల్కొండ దాని తర్వాత షామిల్పేట్ నుంచి వస్తుంది, అంటే మన సికింద్రాబాద్ నుంచి వస్తుంది, షామిల్పేట్ నుంచి లాల్ బజార్, మన హైదరాబాద్ బోనాల రోజు మన అనదమ్ముడు అనేది మన కాంటాక్ట్ అవుతారు అన్న, ఇట్లా మీ నంబర్ తీసుకున్నాను అంటే సరే అన్న మేము అమ్మవారి సేవ చేసుకుని రెడీ ఉన్నాము, పలానా జగల నుంచి ఆర్డర్ వస్తే మనం పలానా జగల నుంచి చేస్తుంటామన్న. పర్టికులర్గా అనేది మనకు ఒక్క దగ్గర నుంచి కొన్ని రెగ్యులర్ ఆర్డర్స్ అనేవి ఫిక్స్ ఉంటాయి అన్న, కానీ కొత్త కొత్త వాళ్ళు పలానా జగల నుంచి ఇట్లా ఇన్స్టాగ్రామ్ నుంచి మీ నంబర్ తీసుకున్నాము, మిమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నామని కాంటాక్ట్ చేసి వాళ్ళ త్రూగా మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మన మెయిన్ ఏంది పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, పూలదండ, పలానా సామాగ్ర ప్రక్రియ చెప్పి మనం ఈ ప్రోగ్రామ్ అనేది చేయబడుతుంది అన్న. మనకి రెగ్యులర్ ఆర్డర్ వస్తాయి కదా, ఆ ఆర్డర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి రెగ్యులర్గా వచ్చి, అంటే కొత్తగా కాకుండా రెగ్యులర్ వచ్చేది రెగ్యులర్ వచ్చేదన్న మనకు డౌటన్ నుంచి వస్తుంది, సికింద్రాబాద్, షామీర్పేట్, లాల్ బజార్, ఈ ఆర్డర్ అనేది రెగ్యులర్గా వస్తుంది అన్న. మన హైదరాబాద్ బోనాల రోజు అయితే పలానా జాగా నుంచి చిన్నపిల్లలు కానీ అన్న ఇక్కడ మేము ఫోటో చూసాము, మీ నంబర్ తీసుకున్నాము, అట్లా మనకు కాంటాక్ట్ చేయడం జరుగుతుంది అన్న. ఈ గోల్కొండలో ఎన్ని సంవత్సరం చేస్తుంది గోల్కొండకి పోతాది? గోల్కొండ ఫస్ట్ బోనం వచ్చేసి బద్రి సాయిదో తీస్తారన్న, అక్కడ మనం 3 ఇయర్స్ నుంచి కంటిన్యూగా ప్రోగ్రామ్ చేయబడడం జరుగుతుంది. ప్రతి ఫస్ట్ బోనంకి ఆర్డర్ మనమే ఇస్తామన్న అక్కడ.
ఇంకోటి ఇది గోల్కొండ శ్రీకాంతారి అంటే 100 మంది పోతలతో తీసుకెళ్తాను చెప్పారు. అది అందులో మీరు ఉన్నారా? ఇంతకుముందు ఉండేనా లేకపోతే? ఉండేనన్నా. ఆ ప్రోగ్రాం మనం గత 2 సంవత్సరాల నుంచి చేయడం జరిగిందన్న. ఆ ప్రోగ్రాం మన రాకేష్ అన్న కానీ చందు పైల్వాన్ కానీ మనకు పలానా మనిషి అని మనకు కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. మనం ప్రోగ్రామ్ తీసుకొని అమ్మవారి సేవ చేయడం, మనకి ఎంత డబ్బులు కావాలని డిమాండ్ చేయకుండా అమ్మవారి ఆశీస్సులు ఉంటే చాలు, తన సేవ చేసుకుందామని ఆ ప్రోగ్రామ్ అనేది మనకు జరగబడుతుంది. అయితే ఆ గోల్కొండ మనకి ఏదో తెలంగాణలో మొదటి బోనం గోల్కొండ మొత్తం తిరిగి సిటీ అంతా తిరిగి చివరికి కూడా అక్కడనే ఉండేది గోల్కొండలో. అయితే గోల్కొండలో మనకి ఆ రోజు జరిగే పోతాజుతో కొండ మీద వెళ్ళే ఘట్టం ఎలా ఉందో చెప్పండి మీ మాటలు. అన్నా అది పర్టికులర్గా మనం చెప్తే అమ్మవారి ఆశీర్వాదాలు కానీ అమ్మవారి దీవెన కానీ చాలా వేరే విధంగా ఉంటుంది అన్న. వందలాది మంది వస్తుంటారు అక్కడ దర్శనం తీసుకోవడానికి. ఇప్పుడు పోతరాజు ఉన్నారంటే చిన్నపిల్లలు కానీ ఆశీర్వాదం తీసుకోవడం కానీ హీరోగోలతో దీవెన తీసుకోవడం కానీ జరుగుతుందన్న. అవకాశం నాకు దొరికినందుకు నేను అమ్మవారికి ఎలా వెళ్ళాలా కొలుస్తుంటానని చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను. నేనున్నీ రోజులు అమ్మవారి సేవ ఎంతవరకు అయితే అంతవరకు చేసుకుందామని నేనైతే రెడీ ఉన్నాను అన్న. ఇంకోటి మీ ఈ లొకాలిటీలో ఎప్పుడన్నా వేసారా? మన లొకాలిటీలో చాలా జగలు వేసినామన్నా. మన లాల్ బజార్ది కానీ, మన బొలారాంది కానీ, డౌటన్లో కానీ ఈ ప్రోగ్రామ్స్ అనేవి మనకు రెగ్యులర్ ప్రోగ్రామ్స్ వస్తుండేవన్నా. మనం ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు మనకు మన అన్నదమ్ముళ్ళు, మన స్నేహితులు, మన కాంటాక్ట్ అయ్యేవారు. సో వాళ్ళ మంచి కొరి, వాళ్ళ ఇల్లు మంచిగా ఉండాలా, మనం ఎప్పుడు వాళ్ళ సంతోషంగా ఉండాలని అమ్మవారికి మొక్కి వాళ్ళ సేవ చేసుకోవడం జరుగుతుందన్న. మనకు ఇంకోటి సిటీలో కాకుండా బయట కూడా వేసాను చెప్పారు మీరు, చాంద్రపేటలో కానీ లేకపోతే వేరే ఊళ్ళో కానీ. అయితే దాని గురించి చెప్పండి, మీరు ఏ ఊళ్ళో వేసారు, ఇంకా అక్కడ ఏ గుళ్ళకి వేసారు అని చెప్పండి. షామిర్పేటలో వచ్చేసి మన కట్టమేస టెంపుల్కి వేసిండి అన్న. మనకు కాచూర నుంచి విఠలవాడి నుంచి పలానా ఆర్డర్ వచ్చడం జరుగుతుంది. ఇప్పుడు ముందుగా మనకు అన్నదమ్ములు మా సోదరులు ఏంటంటే ముందుగా మనకు మాట్లాడుకొని మనం బుకింగ్ చేయడం జరుగుతుందన్న. ఇప్పుడు వాళ్ళ కమిట్మెంట్ ఇచ్చినాక వేరే జాగా వెళ్ళడం చాలా తప్పు. సో మనం వాళ్ళకు మాట్లాడుకొని ఆ ప్రోగ్రామ్స్ అనేది మన షామిర్పేట కట్టమేస టెంపుల్ అక్కడ అనేది మనకు రెగ్యులర్గా మన సికింద్రాబాద్ బోనాలప్పుడు అక్కడ అనేది ఆర్డర్ ఉంటుంది. అది మనకు రెగ్యులర్గా ఆర్డర్ అనేది మనం అమ్మవారికి సేవ చేసుకో. మన మేడ్చల్లో మైసమ్మ తల్లిటి బోనాలు అయితే ఇంకోటి ఇలా కాకుండా మనకి ఇప్పుడు దుర్గామాత తీసేటప్పుడు కానీ పలానా వ్యక్తులు మనకు కాంటాక్ట్ అవుతున్నాను. సో అక్కడ వాళ్ళకి ప్రోగ్రామ్ చేసి వాళ్ళకి మంచిగా దీవెనలు ఇచ్చి జరుగుతుందన్న మనకి ఇట్లా. ఇంకోటి ఇప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని జాగాల్లో సిటీలో బోనాలు కాకుండా దసరా కూడా వేస్తారు పోతారు, అంటే మనకు అమ్మవారిని తీస్తారు కదా ఊరేగింపు, అప్పుడు వేస్తారు వేషం వేస్తారు అన్నమాట. మీరు ఇప్పుడు వేసారు అక్కడ దసరాకి? అన్న దసరాకు అనేది మనకు రీసెంట్గా కొమరెల్లి కొండ పోసమ్మ జగదీపుర నుంచి ఆర్డర్ ఇవ్వడం జరిగిందన్న. అక్కడ మన అన్నదమ్ములు అనేది నా ఇన్స్టాగ్రామ్ నుంచి నంబర్ తీసుకొని కాల్ చేస్తారు. ఇప్పుడు అమ్మవారు అనేది బోనాల టైంలోనే అమ్మవారు కాదన్న, దాని రూపం ఎట్లున్నా దుర్గామాతది కానీ ఆషాఢంలో కానీ శ్రావణంలో కానీ అమ్మవారి రూపం అనేది మనం వాళ్ళ సేవ చేసుకోవడం జరుగుతుందన్న. మన తమ్ముళ్ళు కాంటాక్ట్ అయ్యారు దుర్గమాత 9 డేస్ నిమజ్జనానికి. సో అక్కడికి వెళ్ళి మనం ప్రోగ్రామ్ చేయడం జరిగిందన్న. అదే ఏరియానా? ఏరియాది జగదీపుర అన్న, మన కొండ కోసం కొమరెల్లి దగ్గర. ఇంకోటి సిటీలో ఎప్పుడైనా ఆర్డర్స్ వచ్చాయా దసరాకి? సిటీలో వచ్చాయన్న, కానీ ఆ టైంలో మనము కొంచెం వర్క్ పరంగా బిజీ ఉండడం కానీ స్వయం స్వయమైన విషయాలు ఉంటాయి కానీ మనం తీసుకుంటాం ఆర్డర్. మనం ఇప్పటికైతే చేసినాం సిటీలో, మన విశాల బజార్లో కానీ ఆర్డర్స్ వస్తే మనం అన్నదమ్ములం కలిసి చేసుకున్నాను సేవ అనేది అమ్మవారికి. ఇంకోటి మీ ఫ్యామిలీలో ఫస్ట్ పోతారు మీరేనా? మా ఫ్యామిలీలో ఫస్ట్ పోతరాజు చేసింది నేనన్నా. ఓకే. నేను యాక్చువల్గా ఫీల్డ్లోకి ఎలా వచ్చానంటే మా ఫ్యామిలీలో నేను, మా మదర్, మా ఫాదర్, మా తమ్ముడు అన్న. నాకు రీసెంట్గా 4 ఇయర్స్ అగో మ్యారేజ్ అయిన ఉండే. మా తమ్ముడు వచ్చేసి 5 ఫ్లోర్స్ బిల్డింగ్ మేకింగ్ కింద పడిపోయిన ఉన్నాను. సో మమ్మీకి అమ్మవారు వస్తుంది కాబట్టి నేను అమ్మవారిని నమ్ముకొని తన సేవ చేసుకుందామని అమ్మవారిని మొక్కుకొని ఈ ఫీల్డ్లోకి రావడం జరిగిందన్న. మా ఫ్యామిలీలో చేసిన ఫస్ట్ పోతరాజు నేను. ఫస్ట్ టైం చేసినప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. దాని తర్వాత తన సేవ చేసుకుంటుంది కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఇప్పటిదాకా నేను ముందుకు కొనసాగిస్తూ వస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మనకి ఇయర్లో కొందరు ఏంటంటే పోతరాజు కొందరు ఏదో కావాలని, అంటే కొందరికి నిజంగా ఘనం వస్తాడు, కొందరు నిజంగా నిష్ఠతో వేసిన వాళ్ళకి ఆ పోతరాజు ఒక్క సెకండ్ ఒక నిమిషం కానీ వచ్చి వెళ్ళిపోతాడు. అది కాకుండా కొందరు ఏంటంటే కావాలని వాళ్ళు ఏదో మంతగాలన్నట్టు వాళ్ళు చూపించుకుని ఇట్లా షో పుట్ అప్ చేస్తున్నారు. అది ఏంటంటే పోతాజు వేసేదానికి కలంకం అది చాలామంది చెప్పారు. మీ ఒపీనియన్ చెప్పండి ఏంటది? ఇప్పుడు మనం పర్టికులర్గా మన పేరు మీదకి అమ్మవారు కానీ వాళ్ళ తమ్ముడు పోతరాజు వేసిన మనం ముసలం చెప్పలేమన్నా. ఆ ఊరి పొగ అయితే తెచ్చేటప్పుడు కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మన పేరు మీదకి వచ్చి వెళ్ళిపోతారన్న. అది ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎలా అంటే
టైం పాస్కి కానీ షో కానీ చేస్తున్నా, అట్లా చేయడం చాలా అంటే చాలా తప్పు. ఆ దేవుణ్ణి నువ్వు ఎంత మనసారా ఎంత వేడుకుంటావో నేను అంత ముందుకు నడిపిస్తుంది అన్న. నేను ఎలా అయితే నియమనిష్టతోని ఆ 41 డేస్ దీక్షతోని నేను కానీ సపరేట్గా వండుకుంటా చేసుకుంటా ఎదుగా ముందు సాగిస్తున్నాను. అమ్మ వాళ్ళ ఆశీర్వాదం వలన ఇప్పటిదాకైతే చాలా మంచిగా ఉన్నా. నా అన్నదమ్ములకు నేను చెప్పే విషయం ఏదంటే, తెలియకుండా చేయకుండా వేసి ప్రతి ఒక్కరి పేరు బదనాం చేయకుండా నియమానిష్టాలు ఏదో తెలుసుకొని అమ్మవారికి సేవ చేసుకోండి, అమ్మవారు మిమ్మల్ని ఎల్లవెళ్ళేలా కాపాడుతుందని నా మనవ్యాన. ఇంకోటి ఈ పోత వేషం వేస్తారు కదా, వేషం వేసేటప్పుడు కొందరు నేను చూశాను ఎట్లా అంటే, పోత వేషం వేసే ముందు తాగి పోత చేస్తారు. ఎందుకంటే మామూలుగా నియమనిష్టలతో ఉంటారు, మామూలుగా ఏ దీక్షైనా గురువు ఉన్నప్పుడు కానీ గురువు లేకుండా భక్తి అయిన భావన ఉంటే నియమనిష్టలతో చేస్తారు. కానీ ఏం చేశాను, నేను చూశాను అంటే చాలా మటుకి కొన్ని చోట్లలో అరే ఆర్డర్ వచ్చింది కదా అని, అదే కొంచెం ఊపు రావాలి అని ఏం చేస్తారంటే, కొందరు మామూలు కూడా తాగి కాదని ముందు తాగి పోత చేస్తారు సమాధానం, అంటే లేకపోతే తాగకపోతే నాకు ఒక ఊపు రాదు అన్నట్టు ఒక వాళ్ళు మాట్లాడతారు. సో దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి. నాకు నేను అబద్ధం చెప్పాలనుకుంటానన్నా, అమ్మవారికి సేవని చేసుకుంటాం, నేను మాత్రం ప్రోగ్రామ్ అప్పుడు తాగాన, మొత్తం ప్రోగ్రామ్ అయిపోయినాక అమ్మవారికి అది ఏంటంటే శాఖ ఒక తీర్థం లెక్క కాబట్టి మొత్తం ప్రోగ్రామ్ అయిపోయినాక తన దర్శనం చేసుకున్నాక స్నానం చేసుకొని తను మంచిగా మొక్కుకొని నేను ఇంటికి క్షేమంగా వెళ్ళాలని కొంచెం తీర్థం లెక్క అనేది తీసుకుంటామన్నా. కానీ ప్రతి ఒక్కళ్ళ లెక్క తాగి షో చేసుకుంటా ఆడవాళ్ళని కొట్టుకుంటా వాళ్ళ మీద పడుకున్నా మాత్రం తప్పు మనమైతే చేయమన్నా. మొత్తం అంతా అయిపోయినాక అమ్మవారికి మొక్కి చేసి కొంచెం తీర్థం లెక్క అనేది మనం తీసుకోవడం జరుగుతుందన్నా. అది కూడా మొత్తం ప్రోగ్రామ్ అయిపోయి తన దర్శనం అయిపోయాకనే, దాని ముందు మాత్రం మనం ఫాస్టింగ్లో చేస్తామన్నా. ఏం తినకుండా ఏం చేయకుండా ఫాస్టింగ్లో చేసి తన ఆశీర్వాదం తీసుకుంటామన్న. ఇది ఇంకోటి సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళ టెంపుల్కి వేసారా మీ దగ్గర? మనకు లాస్ట్ ఇయర్ అవకాశం వచ్చిందన్న, కాకపోతే దాని బిఫోర్ అనేది మన ఫ్రెండ్స్ వాళ్ళు తీస్తారు మన షామిల్పేట నుంచి. సో అక్కడ బుక్ అవ్వడం జరిగినందువల్ల మనం అక్కడ వెళ్ళకపోయినామన్నా. కానీ అమ్మవారి దగ్గరతోనే మనకు ఒక ఛాన్స్ వస్తే కనుక మనం అక్కడ కూడా వేసి తన సేవ చేసుకుందాం అన్న ఉజ్జయిని మహాకాళమ్మ టెంపుల్ది. మీరు పోత వేషం వేశారు కదా, పోత వేషం ఏకముందు ఇంకా ఇప్పుడు ఇంకేం మార్పు కనబడింది? ముందు అంటే అన్న, నేను చేసిన కష్టాలు కానీ ఏమున్నా కానీ పోతలు చేసిన వేషం వేసిన తర్వాత అమ్మవారి సేవ ఎప్పుడు తీసుకున్నా ఇప్పటికీ మాత్రం నాకు ఏం అడ్డంకాలు లేకుండా అమ్మవారిని నిలబెట్టేలా కాపాడుకొని వచ్చిందన్న. నేను అమ్మవారికి చాలా రుణపడి ఉంటాను, ఎందుకంటే నా ఇంట్లో వాళ్ళకి కానీ నా తమ్ముడు కానీ నాకు కానీ ఆర్థిక పరంగా కానీ దేని పరంగా ఒక కష్టం పరంగా కానీ అమ్మవారి దేవ వల్ల మేమైతే ఇప్పటికీ బాగానే ఉన్నామన్న. ఇంకోటి మీరు వదిలేశారు చెప్పారు కదా, అక్కడ ఏ గుడికి చేశారు మీరు, ఇంకా అక్కడ ఏ గుడి చేసినందుకు మీకు ఎక్కువ ఆదరణ వచ్చింది చెప్పండి? మన ఊళ్ళో తూప్రాన్లో చేసుకునే ప్రోగ్రామ్, మనకు చాలా మనకు ఇష్టమైన ప్లేస్ వచ్చేసి ఒకటి మన బొల్లారంలో రేణుకాళమ్మ టెంపుల్ దగ్గర అన్న, ఇంకోటి వచ్చేసి మన లడ్డారంలో పటాన్చో దగ్గర. అక్కడికి వెళ్తే నా అన్నదమ్ముళ్ళు కానీ నన్ను చాలా మంచిగా చాలా ప్రేమగా అభిమానంతో రిసీవ్ చేయడం జరగడం కానీ, మాకు ఒక అన్నదమ్ముల కంటే ఎక్కువ చూసుకోవడం కానీ జరుగుతుందన్న. ఇక్కడ అమ్మవారిని చూడాలంటే చాలా కొంచెం దూరం ఉంచాను, మనం ఎప్పుడైతే ప్రోగ్రామ్ చూసినామో వాళ్ళ దయతోనే అమ్మవారికి చాలా దగ్గర అంటే దగ్గర నుంచి మనకు దర్శనం అయితే అయిందన్న. ఇంకోటి మనం మేడ్చల్లో మైసమ్మతల్లి టెంపుల్ బోర్నులు అయితే అన్న, అక్కడ అమ్మవారిని చూడడం రెండు కన్ను సరిపోవన్న, అంత అద్భుతం అంత విశాలమైన అమ్మవారు అనేది మనకు అక్కడ ఉంటుందన్న. అక్కడ అనేది మనం చాలా దగ్గర అంటే దగ్గర నుంచి చూసి అమ్మవారి దర్శనం, ఒకటి లాల్ బజార్లో కానీ చాలా అంటే చాలా దగ్గర నుంచి దర్శనం అవుతుందన్న మనకు. మీ బుల్లారంలో ఎలమతల్లి గుడికి చెప్పారు కదా, అది ఏ సంవత్సరం చేస్తున్నారు, ఇంకా ఎట్లా స్టార్ట్ అయిందండి మీరు వేయడం గుడికి? ఓకేనా, అది వచ్చేసి మన టెంపుల్ ఫ్యామిలీలో కాలనీ టెంపుల్ అనేది ఉంటుందన్నా. మన అన్న వాళ్ళు నువ్వు ఎక్కడెక్కడో వేయడం ఎందుకు, మన అమ్మవారి గుడికి మన టెంపుల్ నుంచి స్టార్ట్ చేద్దాము, అది నేను వచ్చి స్టార్ట్ చేయడం అనేది జరిగిందన్న. గత 4 సంవత్సరాల నుంచి నేను ఆ టెంపుల్కి వేయడం జరుగుతుందన్న, అమ్మవారి సేవ చేసుకోవడం జరుగుతుంది. అక్కడ మనకు పలానా ఏరియా మంచిగా కాకుండా ఒక సొంత అన్న లేక సొంత తమ్ముని లేక రిసీవ్ చేసుకొని అమ్మవారి దర్శనం కానీ వాళ్ళ ప్రేమాభిమానాలు కానీ మనకు చాలా సంతోషంగా అనిపిస్తాయి అన్న, అది మన ఫేవరెట్ ప్లేస్ అన్న. ఇంకోటి మనకి ఈ సిటీ మొత్తంలో మీరు చాలా ప్లేస్ వేసి ఉంటారు వేషం, అంటే మీకు అక్కడ అమ్మవారు నిజంగా ఉంది మీకు నచ్చిన ప్లేస్ ఏది చెప్పండి? ఒకటి వచ్చేసి మన కార్ఖానా నుంచి అన్న,
ఇంకోటి మన ఉజ్జయిని మంగళమ్మ టెంపుల్ నుంచి, అక్కడ నుంచి మనకు అవకాశం వచ్చింది, మనం వేయలేదు, మనం వేరే ప్రోగ్రామ్లో బిజీ ఉన్నాను. అక్కడ నుంచి ఈసారి కనుక మనకు అవకాశం వస్తే అమ్మవారి సేవ చేసుకోడానికి నేను చాలా కృతజ్ఞతాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి కార్కన్న లాల్ బజార్ మనకి మంగళమ్మ టెంపుల్ ఇష్యూ జరుగుతుంది, అది దంగని చెప్పండి. సేవ్ టెంపుల్స్ అని చెప్పారు కదా, దంగని చెప్పండి. ఆ టెంపుల్స్ ఎలా అంటే అన్న, ఇప్పుడు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు కాకుండా స్థలాన్ని ఆక్రమించుకోవడం జరుగుతుంది. అమ్మవారి అనేది ఇప్పటి వరకు అంత అన్యాయం జరగకుండా ప్రజలను కానీ మమ్మల్ని కానీ కాపాడుకొని వచ్చిందన్న. ఏంటంటే మనం ఒక పలానా జాగా ఉన్నప్పుడు మనం కొంచెం టెంపుల్ దానికి ఒక లైన్ పరంగా కానీ భక్తులకు ఇబ్బంది కాకుండా కొంచెం వాళ్ళ అమ్మవారి దయతోనే కొంచెం స్థలం కేటాయించితే మాకు చాలా మంచిగా ఉంటుంది అన్న. ఎందుకంటే పబ్లిక్ అనేది మమ్మల్ని చూడడానికి చాలామంది వస్తుంటారు పబ్లిక్, వాళ్ళకేమి ఇబ్బంది కలగకుండా వాళ్ళకు కొంచెం జాగా ఇచ్చేటట్టు వాళ్ళ దర్శనానికి కానీ తిరగడానికి కానీ మా పోతురాజులకు కానీ కొంచెం మంచిగా చూసుకుంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. అయితే ఈ సంవత్సరం యథావిధిగా జరుగుతుంది అక్కడ బొనాలు లాల్ బజార్లో యథావిధంగా జరుగుతుందన్నా, ఏం ఇబ్బందులు ఏం ఆటంకాలు లేకుండా అమ్మవారి కట దీపాలతో ప్రోగ్రామ్ అనేది జరుగుతుందన్న మనకు. ఇంకోటి మామూలుగా ఏంటంటే ఇప్పుడు పోతురాజు వేషం వేస్తారు, అది వాళ్ళు చేసిన తప్పకు కూడా వాళ్ళు ఏమని చెప్పుకుంటారు బయట అంటే నా మీద అది చేసి ఇది చేసారు అంతా లేచి అది చేసారు అని. సో మీరు దాని మీద ఒపీనియన్ ఏంటి? అలా అమ్మవారి మీద బదనాం చేయడం చాలా తప్పన్న. నువ్వు తన నియమాన్ని నిష్టాలు పాటించకుండా తాగి చేసి ఒక బందోబస్తు లేకుండా వేయడం అనేది తప్పు. నేను చెప్పగలిగింది ఏంటంటే పలానా గురువుతోని పలానా బందోబస్తుని వేస్తే అమ్మవారి మీకు ఎలవేళలా మీకు సుఖ సంతోషాలతో కానీ ఆరోగ్య ఆశీర్వాదంతో కానీ అమ్మవారి ఎలర్జీగా దీవిస్తుందన్న మనకు. అని ఇంకోటి ఏంటంటే మీరు ఇప్పుడు హైదరాబాద్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి, మీరు ఏ గుడిలకి ఇష్యూ అని చెప్పారు. అయితే మీకు ఏంటంటే ప్రతి సంవత్సరము మీకు ఒక పలానా చోటుకి వెళ్ళాలి అని ఉంటుంది, ఆ గుడికి వెయ్యాలని. సో ఆ గుడి గురించి చెప్పండి, మనం ఉందా అట్లా ఉంటే చెప్పండి. అక్కడ ఎట్లా అంటే మన ఎన్నికల టెంపుల్ కానీ అది మన కాలనీ గుడి, అక్కడ నేను మొక్కుకున్న పోతురాజపరంగా కానీ ముందు కాకుండా కానీ అమ్మవారి దీవెనలో మనకు ఎలవేరు ఉంటుంది. అక్కడంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తారా మనకు అక్కడ ప్రోగ్రామ్ చేయడం. ఎందుకంటే నా అన్నదమ్ముళ్ళు మక్కాచెల్లెళ్ళు ఏ విధంగా అయితే నన్ను రిసీవ్ చేసుకుని వాళ్ళ ప్రేమ అభిమానాలు నాకు చూపిస్తారో అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒకటి డౌట్ అండ్ భూలక్ష్మ టెంపుల్, అక్కడ వచ్చేసి శ్రావణంలో అయితే అన్నా మన లడ్డారంలో లాల్ బజార్ యాప్రాల్ పటాన్ చెరు పలానా ప్లేసెస్ ఉన్నాయన్నా, అక్కడ మనకు చాలా సంతోషంగా రిసీవ్ చేసుకొని చాలా సంతోషంగా ప్రోగ్రామ్ చేయడం జరుగుతుందన్న మనం. ఓకే, ఇంకోటి ఏంటంటే మనకి మీ పోతారు వేషం వేస్తారు కదా, మీ తోటి పోతాలు అంటే మీ మీకు ఇంకో మద్దతు ఇచ్చారు పోతారు చెప్పండి. అంటే అరే మావాడు మాడు వేస్తుండు అని ఒక దీంతోనే ఒక అభయం ఇస్తారు కదా, అంటే మా బ్రదర్ అన్నట్టు. అట్లా మీకు క్లోజ్ ఉన్న పోతాలు చుట్టుపక్కల ఆ పేరు చెప్పండి. ఇప్పటికైతే నా జోడి వచ్చేసి శశాంక్ పోతురాజ్, తను వచ్చేసి గట్కేశ్వర్లో ఉంటాడు. నేను పోతురాజ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా నేను తనతో జర్నీ చేయడం జరుగుతుందన్న. ఇంకా మా గురువు వాళ్ళు ఉన్నారు యాప్రాల్ కుమార్ పోతురాజ్ అని, తను మన ఆర్డర్లు చెప్తే కనుక తనతో ఇంకా తోటి పోతురాజులు ఉన్నారు వాళ్ళతో ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతుందన్న మనము సంతోషంగా. ఓకే, ఇంకోటి మీ పోతురాజ్ విషయం ఇస్తారు కదా, మీ యొక్క గురువు ఎవరు దాన్ని చెప్పండి. ఇప్పుడు మా గురువు నేమ్ వచ్చేసి యాప్రల్ కుమార్ పోతురాజ్ అన్న. ఓకే, నేను తనని చిన్నగున్నప్పటి నుంచి తనను చూసి తను ఎలా అమ్మవారి సేవ చేసుకుంటారో తను చూసి నేను ఇన్స్పైర్ అయ్యి, ఇంకా పలానా వేరే పోతురాజులు ఉన్నారు మా ఇంటి దగ్గర గౌ పోతురాజు ఉన్నారు, వాళ్ళని చూసి మా తమ్ముడు పడిపోగానే నేను తను సేవ చేసుకోవాలి అమ్మవారి దీవెనలు నాకు ఉండాలని నేను ఈ ఫీల్డ్లోకి రావడం జరిగిందన్న. నేను నార్మల్గా చేసేది వచ్చేసి డెలివరీ వర్క్ అన్న, బౌన్సర్ వర్క్ చేస్తాను డెలివరీ వర్క్ చేస్తాను. ఈ పోతురాజ్ వస్తే అమ్మవారి సేవలో ఈ మంత్లో ఇట్లా ఉంటానన్నా నేను. మీరు అమ్మకి మొక్కుకున్నాక ఏమన్నా నెరవేరినాయా? అసలు మా తమ్ముడు లేవలేని పరిస్థితి ఉన్నాయి అన్న. ఎప్పుడైతే తన రెండు కాళ్ళు నడిమిరిగిపోయింది, నేను మొక్కుకొని ఏదైతే చేశానో ఇప్పుడు నా తమ్ముడు దేవుని దగ్గరతో లేచి నడుస్తున్నాడు, డిగ్రీ కూడా చేస్తున్నాడు. చాలా అయితే చాలా హ్యాపీగా ఉన్నాను నేను అమ్మవారి సేవ చేసుకోవడానికి. ఇంకోటి మీరు ఈ ఫ్యామిలీలో మొత్తం అంటే చేశారు కదా, ఇప్పుడు ఏంటంటే ఒకరు చాలామందికి ఏముంటుంది అంటే ఇప్పుడు మీరు చేస్తూ చేస్తూ వేషం చేస్తూ ఒక ఆదరణ పొందుతారు సమాజంలో. సమాజంలో ఆదరణ పొందడానికి ఏమవుతుంది అంటే తర్వాత అరే ఈ పోతురాజు లేకపోతే లోటు ఉండకూడదు అనమాట. అయితే ఒకవేళ మీకేమైనా ఉన్నాయా, లేకపోతే మీ తర్వాత వాళ్ళు చేస్తారని ఒక ఇది ఉన్నదా, లేకపోతే మీతోనే అది లాస్ట్ అవుతుందా అని అనుకున్నాను. నేను అలా అయితే ఏం అనుకోలేదన్న, నేను ఉన్నన్ని రోజులు అమ్మవారి సేవ చేద్దాం అనుకున్నా. ఇంకా ముందు రాబోయే కాలంలో మా ఇంట్లో నుంచి ఎవరైనా ఇస్తారంటే నేను వాళ్ళకి 100% నేను హెల్ప్ చేస్తాను అన్న. వాళ్ళని అమ్మవారి సేవ చేసుకోమని నా సపరేట్గా నేను వాళ్ళకి చెప్తాను నేను. ఇంకోటి మీరు ఏ సంవత్సరం స్టార్ట్ అయింది మొత్తం ఇది?
పూత వేషధారణ కానీ లేకపోతే పూత వేషం వేసడం 2021 నుంచి స్టార్ట్ అయినా ఎప్పుడైతే నాకు షాంపిల్పేట నుంచి ఫస్ట్ ఆర్డర్ వచ్చింది, నేను మా ఇంట్లో కూడా చెప్పకుండా అమ్మవారి సేవ చేసుకోవడం జరిగింది. నా దాంట్లో దాని తర్వాత ఇంట్లో డాడీతో కొంచెం ఇష్యూ అయిపోయిన ఉండే, తను నాతో మాట్లాడేది. దాని తర్వాత ఇంట్లో కోసం తమ్ముని కోసం ముఖ్యం కాబట్టి ఇంట్లో వాళ్ళు కూడా మా వైఫ్ కానీ మా ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీస్ కానీ నన్ను చాలా సపోర్ట్ చేస్తానన్నా, నేను అందుకే ఈ స్టేజ్ వరకు వచ్చుతాను. ఇంకోటి మీరు వేసిన మొట్టమొదటి వేషం మీద ఉన్న పూత వేషం అది షాంపిట్ అమ్మవారని చెప్పారు. అవును. అయితే మీరు మొట్టమొదటి వేసినప్పుడు మీకు ఎలా అనిపించింది ఆ ఒక ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే ఆ ఒక అనుభవం ఎలా అనిపించింది మొట్టమొదటిగా? నాకు అమ్మవారి సేవ చేసుకోవడం వల్ల నాకు చాలా అంటే చాలా సంతోషంగా జరిగిందన్న, నేను అనుకున్న కోరికలు నాకు నెరవేరినాయి. సో నేను అప్పుడు ఏమనుకున్నానంటే అమ్మవారు నేను ఉన్నన్ని రోజులు మీ సేవ చేసుకుంటాను అని చెప్పి ఈ కంటిన్యూగా ఇప్పటికి ఒక 4 ఇయర్స్ నుంచి మనం కంటిన్యూగా ప్రోగ్రామ్ చేస్తున్నామన్న. మన పలు చోట్ల నుంచి అన్నదమ్ముని అనేది మన నంబర్ తీసుకొని కాంటాక్ట్ అవుతారు. నేను ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం అన్న నాకు ఆర్డర్స్ లేకపోయినా వాళ్ళకి చేయాలా వాళ్ళు సంతోషంగా ఉన్నారు వాళ్ళ ఇంటి లాదులు అందరూ మంచిగా ఉన్నారని నేను కోరుకుంటున్నానన్న. ఇంకోటి షామిల్పేటలో మీరు వేసారు కదా? అవును. అంటే అప్పటి నుంచి ఇప్పుడు రెగ్యులర్గా వేస్తున్నారా లేకపోతే ఎట్లా? షామిల్పేట గత 4 సంవత్సరాల నుంచి నేను ఎప్పుడైతే వేసాను అన్న, అప్పటి నుంచి ఇప్పటిదాకా మనం అక్కడ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుందన్న. కంటిన్యూగా మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం అక్కడ ఏ ఇయర్ ఇంత గ్యాప్ లేకుండా అమ్మవారి దగ్గరతో. ప్రతి 4 సంవత్సరాల నుంచి నేను అమ్మవారి సేవ చేసుకొని వస్తున్నాను, ఇంకా నేను సేవ చేసుకుంటాను. నేను ఉన్న రోజులు అమ్మవారి దీవెనతో అమ్మవారి సేవ చేసుకుంటాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి గుడిలా కాకుండా కూడా మనకి పదరం బండి ఉంటాయి, తొట్టెలు ఉంటుంది. మీరు ఇప్పుడాకా వేసిన తొట్టెలతో పోతాజు కానీ లేకపోతే పదరం బండి పోతాజు కానీ అదే చెప్పండి దాని గురించి. అంటే మీరు ఏ పదరం బండికి వేసారు పోతాదో, ఇంకా ఏ తొట్టెలతో మీకు ఏమైనా ఆర్డర్స్ వచ్చినాయా లేకపోతే ఎలా చెప్పండి? ఇప్పుడు నేను మనం చేసిన ఆర్డర్స్ ప్రతి ఒక్కటి పదరం బండి తొట్టెలు ఉన్నాయన్న. మనం రీసెంట్గా మనకు ఆర్సీపురం నుంచి తమ్ముళ్ళు కాంటాక్ట్ అయిన ఉండే, అక్కడ కానీ మన లాల్ బజార్లో కానీ ఆ తొట్టెలో కానీ పలరం బండి కానీ అన్ని జాగ్రత్త మనం సంతోషంగా మనస్ఫూర్తిగా చేసి వాళ్ళ ఇంటి లాతలు బాగుండాలని మనం దీవించడం జరిగిందన్న. ఓకే. ఇంకోటి ఏంటంటే కొందరికి ఇప్పుడు మీరు పోత వేషం వేస్తారు కదా, సో మీరు దానికి ఎంత అమౌంట్ తీసుకుంటారు లేకపోతే ఎలా ఉంటుంది అది ఒక పాజ్ చెప్పండి. అమౌంట్ అని మనకేముండదన్న, మనం వాళ్ళ మనస్ఫూర్తితో ఏదైతే కట్నం పెడతారో, కొంతమంది 1000 రూపాయలు పెట్టచ్చు, 2000 పెట్టచ్చు, ఒక 5000 వరకు పెట్టచ్చు అన్న. మనం పర్టికులర్గా అనేది మనం డిమాండ్ ఏముండదన్న, ఎందుకంటే మనం ఈ ఫీల్డ్లోకి వచ్చింది అమ్మవారి సేవ చేసుకోవడానికి. దీంట్లో మనము రేట్ పెట్టడం అనేది కరెక్ట్ కాదని నమ్మి వాళ్ళు మనస్ఫూర్తితో ప్రేమాభిమానాలతో వాళ్ళు ఎంత ఇస్తే సంతోషంగా అంత తీసుకొని వాళ్ళందరూ మంచిగా ఉండాలని కోరుకొని మనం ఈ ఫీల్డ్లోకి రావడం జరిగిందన్న. ఇప్పటికి మాత్రం అట్లాగే కొనసాగిస్తున్నాము, రాబోయే కాలం కూడా అట్లానే చేస్తామన్న. ఇంకోటి మనకి ఏంటంటే పోతా సమాన్ పూజ ఉంటుంది కదా? అవునన్న. అయితే అది మీరు ఎప్పుడు చేస్తారు లేకపోతే ఇంకా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, అంటే ఆర్డర్ వచ్చిన వారం ఉందా లేకపోతే ఎప్పటి నుంచి మీరు మొదలు పెడతారు పూజ కానీ మొత్తం? ఈ పూజ సామాన్ మనం ఎట్లా చేస్తామంటే అన్న, ఆషాఢం స్టార్ట్ అయ్యే లాస్ట్ అమాసకి ఏదైతే ఉందో అప్పుడు కానీ మనం పాలతోని తేనెతోని అమ్మవారికి ఆ సామాన్లు కానీ మనం పూజ చేయడం జరుగుతుందన్న. దాని తర్వాత ప్రోగ్రామ్ అంతా అయిపోయినాక శాంతి పూజ చేసినాక మళ్ళీ పాలతోని చేసేసి దాన్ని మన దేవుని గృహం దగ్గర కానీ సపరేట్గా పెట్టడం జరుగుతుందన్న. మన తొక్కుట్లో కాకుండా అమ్మవారి దగ్గర పెట్టి మనం పూజ చేయడం జరుగుతుందన్న. అయితే ఇప్పుడు వచ్చే ఆషాఢ మాసంలో మీరు మొదటిగా వేషం వేస్తారా పోతాది? ఇప్పుడు ఎక్కడ ఏడేడికి వేస్తున్నారు పోతాది ఫస్ట్? ఇప్పుడు ఈ సంవత్సరం మనకు ఫస్ట్ అయితే ఫస్ట్ బోనంకి మనం గోల్గొండ నుంచి వచ్చిందన్న. దాని తర్వాత మన ఇల్లమ్మ లగ్గం రోజు వచ్చింది అది మన బొలారం నుంచి. ఇంకా దాని తర్వాత మన కార్ఖానా కానీ డౌటన్ కానీ లాల్బజార్ మన హైదరాబాద్ కానీ ఎక్కడి నుంచి వచ్చినా తన సేవ చేసుకోవడానికి నేను నిలబెడ సిద్ధంగానే ఉంటానన్న. ఇంకోటి ఇప్పుడు ఏంటంటే మీరు లాల్బజార్ హైదరాబాద్ తిరుగుతూ ఉంటారు కదా, అంటే మీకు ఏ ఒక్క పోతాదు ఒక ఇది అంటే ఆదరణ లభించింది మీకు? అంటే మీరు తిరుగుతూ ఉంటారు, చాలామంది పోతాదు కలుస్తూ ఉంటారు, అంటే మీకు అలా తిరిగినాక ఏ పోతాదని పరిచయం అయినాక వాళ్ళైనా ఇంకా ప్రోత్సహించడం మిమ్మల్ని బయట? ఇప్పుడు చాలా మంది అన్న ఒకళ్ళ పేరు అని నేను చెప్పలేను, చాలా మంది అయినా ప్రోత్సహించడం జరుగుతుంది. ఆర్కేపురం రాకేష్ అన్న కానీ, కుమార్ కానీ, శశాంక్, మన ఇంటికాడ పలు పోతరాజులు ఉంటుండే, వాళ్ళందరూ మనకు ఇంకా మంచిగా చేయాలి, ఇంకా నియమాల నిష్టాలతో మంచిగా చేయాలి, మీరు ఎప్పుడు మంచి స్థానం కానీ మనకు వెళ్ళవెళ్ళగా ప్రోత్సాహం చేయడం జరుగుతుందన్న. ఇంకోటి ఏంటంటే మీరు యాపారం కుమార్ పోతా అని చెప్పారు కదా, అయితే ఆయన మీకు వెళ్ళగలిసారు లేకపోతే ఎప్పటి నుంచి ఆయన ధర వేసుకోవాలన్నమాట? చిన్నగా ఉన్నప్పుడు మేము చూస్తున్నాయన్న పలానా పోతరాజులు, ఇప్పుడు రాహుల్ కానీ బొల్లారం నుంచి
కుమార్ పోతురాజన్ వాళ్ళని మేము చూస్తుండే. ఒకసారి నేను అనుకోకుండా నేను చేసే వర్క్లో తను కూడా చేస్తున్నాను అనుకోకుండా అన్న గడడం జరిగింది. దాని తర్వాత ఆయనతో మాట్లాడము, మనమే ఫీల్డ్లోకి వచ్చినాము, దీన్ని ఎలా ఉండాలి, నియమ నిష్టాలు ఏందో తెలుసుకొని ఇట్లా తమ్ముడు ఇట్లా ఎప్పుడు మనం చేయడం మొక్కింది. ఇదంతా కనుక్కొని మన రాహుల్ కానీ బుల్లరాం నుంచి వాళ్ళు మనకు సాయం చేయడం జరిగింది. ఇలా ఉండాలి అనే నియమ నిష్టాలు ఉంటాయి. సో ఆ విధంగా ఇప్పటిదాకా మనం అమ్మవారి సేవ చేసుకోవడం జరుగుతుందన్న. ఇంకోటి ఇప్పుడు మీరు పోత వేషం వేస్తారు కదా, అవునండి, ఆ ఒక్క పర్టికులర్ రోజు మీరు ఏ నియమంతో ఉంటారు చెప్పండి. ఎలా అంటేనా, మార్నింగ్ లేచి స్నానం వీరం చేసుకొని మన గుడికి పోవడం జరుగుతుందన్న. ఆ విధంగా మనం ఫాస్టింగ్ ఉండడం కూడా జరుగుతుంది. అక్కడ ప్రోగ్రాం దానికి వెళ్ళినాక ఆ పసుపు కుంకుమ అమ్మవారి సేవ చేసుకునే ముందు మనం స్నానం చేసుకోవడం, అదంతా చేసుకొని ఆ పసుపు కుంకుమ పెట్టుకొని ఆ ఏదోగోళ్ళ రెడీ చేసి ఇక అమ్మవారి దాన్ని మొక్కి ఆ విధంగా మనకు సేవ చేసుకోవడం జరుగుతుందన్న. మరి ఇంకోటి ఏంటంటే, వేషం వేసినప్పటి నుంచి వేషం అయిపోయే వరకు మీకు ఆ ఉండే గ్యాప్ ఎలా ఉంటుంది, మీకు అనుభవం ఏంటి అప్పుడు? అనుభవం అంటే అన్న, ఇప్పుడు చాలామంది స్త్రీలు కానీ అన్నదమ్ములు కానీ మనకు ఫోటో దిగడం జరుగుతుంది. మనం వాళ్ళకి కొత్తగా ఒక అన్నదమ్ములు లేక అక్కచెల్లెలు లేక మనం అభినందన నుంచి వాళ్ళని దగ్గర తీసుకొని ఆట పరంగా కానీ మనం వాళ్ళని సంతోషంగా చేయడం జరుగుతుందన్న. ఇంకోటి మీ ఒపీనియన్లో పోతుందంటే ఎవరు, మరి దాని ఆ ఒక వేషధారణకు ఉండే విశిష్టత ఏంటి, మీ యొక్క మాటలు చెప్పండి. నా యొక్క మాటలు చెప్పాలంటేనా, పోతురాజు అనేది ఆషామాష పని కాదు అన్న. సరిగా గురువులు ఏంది, సరిగా బందోబస్తు ఏంది వేయకండి. మీరు నియమ నిష్ఠాలు తెలుసుకుని ఒక 41 దీక్ష ఏదైతే ఉందో అంతా తెలుసుకొని అమ్మవారి సేవ చేసుకుంటే అమ్మవారు మీకు వెళ్ళగలిగే సుఖ సంతోషాలతో కాపాడుతున్నాను. నేను ఆ విధంగా చేశాను, ఫస్ట్ ఇయర్ నుంచి నేను తెలుసుకున్నాను, ఆ విధంగా చేశాను. నేను ఈ పాటికి అమ్మవారి సేవ చేసుకుంటే నేను చాలా అయితే చాలా సంతోషంగా అయితే ఉన్నాను అన్న. ఇంకోటి మీరు మన సిటీలో కాళికామాత గుడి చాలా ఉన్నాయి, అటెండ్ అయితే చేశారా సిటీలో? నాకు రీసెంట్గా శ్మశాన కాళిక ఫలక్నామా నుంచి అవకాశం వచ్చిందన్న. సో నా వర్క్లో లీవ్ ఇవ్వడం జరగడం లేదు, సో దానివల్ల అక్కడ నేను వేయలేకపోయాను. ఇన్కేస్ మా ఫ్యూచర్లో కనుక అవకాశం వస్తే మనం అమ్మవారి సేవ కూడా చేసుకోవడానికి రెడీ అన్న. ఇంకోటి ఒకవేళ మిమ్మల్ని సంప్రదించాలనుకుంటే మీ యొక్క కాంటాక్ట్ నెంబరు అలాగే దాని మీరు చెప్పండి అన్న. ఇప్పుడు నేను ఉండేది బొల్లారం కంటమెంట్ హాస్పిటల్ బ్యాక్ సైడ్, అనురాగ్ పోతరాజ్ అంటారు అన్న. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7674905982 అన్న. నేను ఎనీ టైం అమ్మవారి సేవ చేసుకునేది ఆ పలారం బండి కానీ పోతురాజులు కానీ ఆ తొట్టెలు కానీ నేను ఎల్లో విధంగా అమ్మవారి సేవ చేసుకునే నేను రెడీగా ఉన్నానన్న. అని ఇంకోటి ఏంటంటే, మీరు ఇంతే అమౌంట్ అని ఏం చెప్తారు, లేకపోతే వాళ్ళకి తోచిన అమౌంట్ మీరు ఎవరికి అంటే వాళ్ళకి కొందరు ఏముంటారు, కొందరు ఉన్నోళ్ళు ఉంటారు, కొందరు గరీబ్ వాళ్ళు ఉంటారు, కానీ ఏంటంటే ఇవాళ హైదరాబాద్ లేదా తెలంగాణ ఏంటంటే అందరికీ ఒక పోతురాజు బోధన అంటే పెద్ద పండుగ. అవును, చాలామందికి ఇది ఉంటుంది, అరే మనం వేపిస్తాం, మన గుడి కూడా మనం వేపిస్తాం, మన మన ఏరియా వేపిస్తాం, మన ఇంట్లో వేపిస్తాం అప్పుడు ఉంటుంది. అయితే కొందరికి ఏంటంటే ఉన్న వాళ్ళు పెడతారు, లేని వాళ్ళు ఏమంటే లేని వాళ్ళు కూడా కొంత ఏంటంటే వేపించుకునే ఒక ఆశ ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ అనేది బోనాలు అనేది చాలా పెద్ద పండుగ తెలంగాణకి. అయితే అలాంటి వాళ్ళకి కూడా మీరు సపోర్ట్ చేస్తారా, లేకపోతే ఇంత అమౌంట్ అని పెడతారా అని చెప్పండి. నాకు ఇంతే అమౌంట్ అని ఏం లేదన్న, వాళ్ళకి సంతోషంగా వాళ్ళకి మనస్ఫూర్తిగా ఒక 10 రూపాయలు కానీ 11 రూపాయలు ఎంత కట్నం పెట్టినవి నేను సంతోషంగా వచ్చి వాళ్ళ దగ్గర సేవ చేసుకుంటానన్న. నాకు ఇంతే అమౌంట్ తీసుకుంటాను, నాకేం లేదు, నేను అమ్మవారి సేవ చేసుకునే ఎప్పుడు రెడీ. నేను మొక్కింది, నేను చెప్పింది మాత్రం అదే, నేను అమ్మవారి సేవ చేసుకునే ఉన్నాను. వాళ్ళు ఎంత ఇస్తే అంత మనస్ఫూర్తితో నేను అమ్మవారి సేవ చేసుకునే రెడీ ఉంటాను. నాకు పర్టికులర్గా ఇంతే అమౌంట్ నాకు ఏమవుతాను. ఇంకోటి నా ఈరోగలు ఉంటాయి కదా, అవును, ఆ ఈరోగలలో మీరు ఎప్పుడు తయారు చేయించుకుంటారు, అంటే పండగకి ముందు రోజు నుంచి తయారు చేస్తారు, పండుగ రోజు పొద్దున తయారు చేసుకుంటారు? ఇప్పుడు ఈరోగలు అనేది నేను ఒక 4-5 డేస్ ముందు తెచ్చుకుంటాను అన్న. దాంట్లో మన నీళ్ళలో నానబెట్టడం కానీ, ఇప్పుడు ఈరోగలలు మొత్తం పడిపోయి ఉంటాయి, కొంతమంది అయితే స్టాండ్గా నిల్చొని ఉంటాయి. నేను అనేది తెచ్చి ఆ గంజిలో నానబెట్టుకొని అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసినాక నేను ఆ ఈరోగలలు నా ప్రోగ్రామ్ ఉన్నప్పుడు నేను తీసుకొని వెళ్ళడం జరుగుతుందన్న. అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం ఈరోగలు మారుస్తుంటారు, లేకపోతే ఎలా అదే మీరు తీసుకొస్తారు అంటే ఈ సంవత్సరం తీసుకొచ్చి నెక్స్ట్ ఇయర్ కూడా వాడతారా? లేదన్న, ప్రతి సంవత్సరం మాత్రం కొత్త ఈరోగలు కానీ ఆ పూసలు కానీ, ఇప్పుడు ఒక ప్రోగ్రాంలో ఆ గజ్జలు మనం వేసుకునే గజ్జలు కానీ పూసలు కానీ ఈరోగలు అనేది లూజ్ అయిపోతూ ఉంటాయి. సో సంవత్సరం అది కొంచెం లూజ్ అయితే టైట్ చేపడం కానీ ఈరోగలు మాత్రం కంపల్సరీ కొత్తవి వాడతానన్న నేను. ఇంకోటి మామూలుగా పూజ అయిపోయిన తర్వాత సమాన్ అనేది మీ ఇంట్లో పెట్టుకుంటారు, లేకపోతే తర్వాత దాన్ని విసర్జన చేస్తారా? ఈరోగలను మాత్రమే విసర్జన చేసేస్తానన్న. మిగతా పూసలు కానీ నేను అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసినాక ఆ సామాన్ అనేది అమ్మవారి కటిక్షణ పెట్టేస్తానన్న నేను.
గద్దలు వేసుకొని గలగల నడుస్తున్నప్పుడు మీకు వచ్చే అనుభవం ఏంటి? ఆ గజ్జలు అనేది ఆ సౌండ్ ద్వారా ఏమవుతుందంటే దుష్ట శక్తులు మన దగ్గర తిమ్మనో ఆ అమ్మవారికి వాళ్ళ తమ్ముడు ముంగట నడిపిస్తున్నారు కాబట్టి ఆ గజ్జల శబ్దంతో ఆ దుష్ట శక్తులు అన్నీ పారిపోతాయి అన్న. ఆ ఒక్కొక్క గజ్జ మేము వేసుకునే గజ్జ ప్యాడ్ వెయిట్ వచ్చేసి అరౌండ్ 3-3.5 kgs ఉంటుందన్న. సో ఎంటైర్ టోటల్ మన బాడీ మీద వచ్చేసి మోర్ దెన్ 12 kgs ఉంటుందన్న. ఆ గజ్జలు కానీ హీరో గొల్లలు కానీ ఆ పూసలు కానీ మళ్ళీ పిక్క గజ్జలు అనేటువంటి అది వేసుకుంటే ఏంటంటే అరౌండ్ మేము చేసినంత సేపు ప్రోగ్రామ్ ఒక 4 hours కానీ 5 hours కానీ ఏది ఉంటుందో మా బ్లడ్ సర్కులేషన్ అనేది ఆగిపోతుందన్న. అలా ఎంత కష్టమైనా సరే అమ్మవారి సేవ చేసుకుందామని మేము ఆ ప్రోగ్రామ్ అనేది అయిపోయేదాకా కొనసాగిస్తుంటామన్న. ఒక్కసారి మేమైతే గజ్జలు పూసలు ఏదైతే కట్టుకుంటామో మొత్తం ప్రోగ్రామ్ అయ్యేదాకా అది ఇవ్వమన్న. మొత్తం ప్రోగ్రామ్ అయిపోయినాక అది ఇవ్వడం జరుగుతుంది. అమ్మవారి దగ్గర వెళ్ళి మొక్కి అది ఇప్పి స్నానం చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇంకో లెన్స్ పెట్టుకుంటారు కదా, ఆ లెన్స్ పెట్టుకుంటే మీకు ఏమైనా అన్కంఫర్టబుల్ అనిపించిందా కళ్ళల్లో అట్లా ఏమన్నా స్టార్టింగ్లో? అన్కంఫర్టబుల్ అనిపిస్తుందన్న, కానీ తన దీవెనతో ఇప్పటిదాకైతే మనము ఆ లెన్స్ ఏంటంటే పబ్లిక్లో కొంచెం కొత్తదనం చూపెట్టడానికి, ఎప్పుడు కాకుండా కొంచెం కొత్తదనం చూపెట్టడానికి ఒక్కొక్క ఇయర్ నాతో నేనంత చేసుకుందామని నేను కొత్త కొత్త విధంగా ట్రై చేస్తూ ఉంటాను అన్న. ఇంకోటి మీకు ఏంటంటే మీరు ఇప్పుడాకా 2021 స్టార్ట్ చేసింది మీరు? అవునన్న. అప్పటి నుంచి ఇప్పుడాకా ఏ సంవత్సరం వేసేదారు అనేది మీకు చాలా మంచి అనిపించింది అంటే ఆ ఒక రూపం ఏ సంవత్సరం? ఎప్పుడైతే నేను ఫస్ట్ ఇయర్ వేసినానో అన్న పబ్లిక్లో ఒక 10-20% మంది నన్ను గుర్తుపడతారు. ఎప్పుడైతే 2 years నుంచి నేను వేస్తున్నానో 2023 నుంచి అరే బొలారంలో ఒక పోతరాజు అనే అండదాక్ పోతరాజు అనేవాడు ఉన్నాడని పబ్లిక్కి మనసులో వచ్చేసింది. సో అందుకు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను అన్న. లాస్ట్ ఇయర్ వచ్చేసి నాకు చాలా మంచి పేరు వచ్చింది కానీ గుర్తుపడుతున్నాయి కానీ పబ్లిక్. లాస్ట్ ఇయర్ నుంచి చాలా మంది గుర్తుపడుతున్నాను అన్న. నేను పలానా ఒక జాగాలోకి వెళ్తే అనురాగ్ పోతరాజు నేను గుర్తొచ్చి మరి దగ్గరకు వచ్చి మరి కలుస్తున్నాను. అది అట్లా ఉండడం నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అన్న. ఈసారి మీకు వచ్చే ఆర్డర్స్ వచ్చాయని చెప్పారు ఆర్సీ అని. సో ఏ డేట్స్కి వచ్చినాయి ఇంకా దాని గురించి చెప్పండి. ఇవంటే మనకు రెగ్యులర్ ఆర్డర్స్ అన్న. మన అన్నదమ్ములు ఇప్పుడు ఆచారం అయిపోయినాక శ్రావణంలో ఆర్సిపురంలో డౌటన్లో బోనాలు అవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు ఎందుకంటే మన ఆచారం అయిపోయినాక శ్రావణం అమ్మవారి డేట్స్ అనేది ఫిక్స్ అయిపోయినా ఆచారంలో ఇప్పుడు మన గోల్కొండ నుంచి సికింద్రాబాద్ లాల్ బజార్ మన హైదరాబాద్ బోనాలు ఈ పలానా డేట్స్ మాత్రం నేను బుకింగ్ అయిపోయి ఉన్నానన్న. ఇంకోటి మీరు బొదారం చేస్తారు కదా, బొదారం బులక్ష్మ టెంపుల్ చేస్తాను చెప్పారు. అవునా? అయితే అది ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది, మీరు వేసినప్పటి నుంచి నడుస్తుందా లేకపోతే ఒక 2-3 సంవత్సరం నడుస్తుందా? గత 3 years నుంచి నేను అమ్మవారి సేవ చేసుకోవడం జరుగుతుంది శ్రావణంలో. దాని ముందు ఆశ్రమంలో మన బొలరాం గుడి కానీ తిరుమల గుడి నుంచి మనకు వచ్చిన అమ్మవారి సేవ చేసుకోవడం జరుగుతుంది మనము. ఇది మీరు పోతరాజు వేషం వేస్తారు కదా, సో దానికి అయ్యే ఖర్చు ఉంటుంది కదా, సో అది ఎట్లా ఉంటుంది ఖర్చు ఏంటంటే అన్న? ఇప్పుడు మనం పబ్లిక్లో కొత్తదనం వల్ల మనం కొత్త హెయిర్ స్టైల్స్ కానీ ఆ కలర్స్ కానీ ఆ పూసలు కానీ కొత్త కొత్త డిజైన్స్ ఉన్నప్పుడు మాకు మెయిన్ ఖర్చు ఏముందన్నా పూసల్లో సెట్ చేయించుకోవడం, ఇంకా కలర్స్ ఏవైతే ఉంటాయో తనకి ఆ మేకప్ మ్యాన్కి మాత్రం అనేది ఖర్చు అయితే ఉంటుందన్న. ఇక్కడ మీకు మేకప్ మ్యాన్ అని చెప్పారు కదా, అవునా? అయితే వాళ్ళు మీకు పర్మనెంట్ ఉంటారు లేకపోతే మామూలుగా మీరు వెళ్ళిన చోట్ల వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారా? లేదన్న, మేకప్ మ్యాన్స్ అనేది మనకు పర్మనెంట్గా ఉంటారు. గత 4 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే ఫీల్డ్లోకి వచ్చానో స్టార్టింగ్లో మా ఫ్రెండ్ భరత్ వేసేవారు, దాని తర్వాత ఇప్పుడు వరుణ్ అనే వ్యక్తి ఇస్తున్నారు. తను మా ఫ్రెండ్ బయటి వాడైతే కాదు, మేము పలానా అల్వాల్లో మా ఫ్రెండ్ సర్కిల్ ఉంటాయి అట్లా నాకు అతను పరిచయము. అప్పటి నుంచి ఫీల్డ్ అనేది మనం చేయడం జరుగుతుందన్న. ఇంకోటి ఇప్పుడు మీ పోతాస్ ఒక కమ్యూనిటీ ఉంటుంది కదా సంఘం కానీ పోతాజు వేసేటట్లు ఒక ఇది ఉంటుంది గుర్తింపు, అవునండి? సో దానికి మీ గవర్నమెంట్ తరఫు నుంచి ఏం ఆశిస్తున్నారు మీరు చెప్పండి. గవర్నమెంట్ నుంచి ఆశించేది ఏంటంటే ఇప్పుడు చాలామంది పోతురాజులు పెద్ద పెద్ద పోతురాజులు ఉంటారు, వాళ్ళు నార్మల్ టైంలో ఆటోస్ నడిపించుకుంటా వర్క్ లేకుండా ఉంటారన్న. గవర్నమెంట్ నుంచి మా అందరికీ ఒక పెన్షన్ ప్రకారంగా పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతానికైతే స్కూల్ స్టార్ట్ అయినా మనకు పోతురాజులో ఉన్న ఆడపిల్లలకి స్కూల్స్ అనేవి మనకు స్టార్ట్ అయినాయి. సో ఇట్లాగే మాకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ దొరికి మాకంటూ ఒక గుర్తింపు వచ్చి ఉంటే మాకు అది చాలా చాలా సంతోషంగా ఉంటుందన్న. ఇంకోటి ఇప్పుడు పోతరాజు అంటే మీరు పోత వేషం వేస్తారు కదా, అవునన్న? అయితే ఈ యొక్క మీ తోటి పోతరాజు గురించి కొంచెం చెప్పండి. కొంచెం తోటి పోతరాజులకు నేను చెప్పేది ఏంటంటే అన్న, నియమానిష్టాలతోని మొత్తం పాటించండి, బందోబస్తు లేకుండా వాళ్ళ వీళ్ళ మాటలన్నీ వేయకండి, వాళ్ళకి చెప్పేది ఇది అన్న. నేనైతే ఇంకోటి ఏంటంటే వెళ్ళేపు చిన్న చిన్న పొరలు వేస్తాం అంటే సరే ఒక 15 years అంటే అనుకోవచ్చు కానీ 10 years పొరగాలు 9 years పొరగలు వేస్తారు, చిన్న చిన్న పిల్లలు వేస్తారు.
అది ఎట్లా చేస్తారు అంటే మామూలుగా మేకప్ వేసుకొని డ్యాన్స్ గీసి చేస్తారు. అంటే చిన్న పిల్లలకి అది కరెక్ట్ అంటారా మీరు ఏజ్లో? అది మాత్రం కరెక్ట్ కాదని. ఇవాళ రేపు ఎట్లా అంటే కామన్ షో లెక్క అయిపోయింది అన్న, చిన్న చిన్న పిల్లలకు పోతరా చేయడము. కొంతమందికి మంచి కూడా కావచ్చు, కొంతమంది చెడు కూడా కావచ్చు అన్న. అట్లా మాత్రం వేయకండి, జాగ్రత్తల్ని పెట్టించుకొని వాళ్ళ పేరు మీద ఉందంటే మాత్రం కనుక ముందు జాగ్రత్త పడనని నేను చెప్పేది ఇదే అన్న. మీరు ఇంకా ఈ ఛానల్ ద్వారా చూసే ప్రజలకు కానీ వ్యూవర్స్కి కానీ మీ తోటి పోచాలకు కానీ మీరు చెప్పే ఒక సందేశం ఏం చెప్పండి? నా ఇప్పటిదాకా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను చాలా చాలా రుణపడి ఉంటానన్న. ఎట్లా ఇళ్ళ వెళ్ళిన అమ్మవారి సేవ చేసుకుంటా, మీ ప్రేమాభిమానాలు పొందాలని నేను కోరుకుంటున్నానన్న. థ్యాంక్ యూ అన్న. ఇంకోటి అన్న, మీ ఒక మీకు సహకరించిన తోటి పోతారు కొన్ని పేర్లు చెప్పండి. ఇప్పుడు సహకరించిన పోతరాజు అంటే చాలా మంది ఉన్న, కుమార్ వాళ్ళు, రోహిత్ వాళ్ళు, బులరాం రాహుల్ అన్న వాళ్ళు, రాకేష్ అన్న వాళ్ళు, దీంతోపాటు మా బామ్మార్ది లలిత్, మా ఇంటి కాల స్నేహితులు, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ. నేను ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా నాకే అడ్డంకం రాకుండా నా చుట్టుపక్కలనే ఉండి నన్ను కాపాడుకొని ఉంటారన్న మా బొమ్మడి వాళ్ళ ఫ్రెండ్స్. చాలామంది ఉన్నారు, ఇప్పుడు డారెన్ ఉన్నారు, జార్జ్ ఉన్నారు, వరుణ్ వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు, శశాంక్ వాళ్ళు ఉన్నారు. నాకేం కాకుండా నన్ను ఎలా అయితే తీసుకెళ్లారో అలా నన్ను ఇంటికి అమ్మవారి దయతో తన దీవెనతో ఇప్పటిదాకైతే మాత్రం నేను చాలా సేఫ్గా చాలా సేఫ్గా మాత్రం వచ్చడం రావడం జరిగిందన్న. ఇంకోటి రీసెంట్గా మనకి దినేష్ పోతారు గారు కాలం చెందారు, చనిపోయారు. సో వారిని మీరు కలవడం జరిగిందా, లేకపోతే వారితో మీ పరిచయం ఎలా ఉండే చెప్పండి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చనిపోయారు, దాని గురించి మీ యొక్క భావన చెప్పండి ఎలా ఉంది. నేను చాలా అంటే చాలా బాధపడ్డాం మన మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క పోతురాజు చాలా అంటే చాలా. ఎందుకంటే దినేష్ పోతురాజు మా ఒక అన్న లెక్క, తను మమ్మల్ని ఎక్కడ కలిసిన అవి ఒక తమ్ముని లెక్క దీవించి మాతో మంచిగా మాట్లాడడం జరుగుతుందన్న. ఆ హఠాత్తు పరిణామం వల్ల మేము చాలా అంటే చాలా బాధపడడం జరిగిందన్న. తన అంత్యక్రియలు కానీ ఆ జర్నీ ఏది ఉందో దాంట్లో మేము పాల్గొనడం కూడా జరిగింది, అలా జరిగిందన్న. ఇంకోటి అన్న, అదే తెలుస్తున్నాం కదా, ఈరోజు మనము బుల్లారాం అందరకపోత గారితో ఇంటర్వ్యూ జరిగింది కదా. థ్యాంక్స్ అన్న, అందరికి థ్యాంక్స్. జై కాల్పేరు, జై మాతాది. అన్న ఈ ఇస్తున్న అవకాశం నాకు ఇస్తున్నందుకు నేను చాలా అంటే చాలా రూపడి ఉంటాను పబ్లిక్కి. ఎలా వెళ్ళాలా, మీ ప్రేమాభిమానాలు నాకు ఇలాగే పొందాలా అని నేను కోరుకుంటున్నాను అన్న. జై మాతాది. జై మాతాది.